నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతోందని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగటం లేదని చాలా కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను నిరాశపరుస్తోందని, దేశంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఇక తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గురించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. గత 8 సంవత్సరాల్లో ఎంతమందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు అనే లెక్కలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు. ఇక కేంద్రం చెప్పిన లెక్కలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో 1% కంటే తక్కువ మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లుగా స్పష్టం చేస్తున్నాయి. గత 8 ఏళ్లలో ఉద్యోగాల కోసం కోట్లలో దరఖాస్తులుంటే లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014-15 నుండి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం 22 కోట్ల మంది దరఖాస్తు చేయగా కేవలం 7.22 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి. కేవలం 0.33% మాత్రమే అనేక కేంద్ర అధికార విభాగాల్లో నియామకమైనట్లు ఈ లెక్కల ద్వారా తెలుస్తోంది. 2014-15లో 1.3 లక్షల మంది అభ్యర్థులు నియామకాలు జరగ్గా మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం తరువాతి సంవత్సరాల్లో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2015-16లో 1.1 లక్షల నియామకాలు, 2016-17లో 1 లక్ష నియామకాలు, 2017-18లో 76,147 నియామకాలు, 2018-19లో 38,100, 2020-21లో 78,555, అలాగే 2021-22లో 38,850 నియామకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గణనీయంగా తగ్గిన నియామకాలను సూచిస్తున్నాయి. సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదని కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలతో తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కోట్లలో ఉంటే ఉద్యోగాలు మాత్రం లక్షల్లో వచ్చిన పరిస్థితి భారతదేశంలోని నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోంది. మొత్తంగా చూస్తే 8 సంవత్సరాల్లో సగటున సంవత్సరానికి 90,288 ఉద్యోగాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసినట్లుగా లోక్సభలో అందించిన డేటా ప్రకారం తెలుస్తోంది.